తప్పుడు కేసులు పెట్టి తమను ఇబ్బంది పెట్టారన్నారు జైలు నుంచి విడుదలైన రాఘవేంద్ర రాజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫాల్స్ కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల కమిషన్‌ను మోసం చేసిన విషయం బయటపడుతుందని తమపై కేసులు పెట్టారన్నారు మున్నూరు రవి తప్పుడు కేసులపై లీగల్ గా పోరాటం చేస్తామంటున్నారు మంత్రిపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు లై డిటెక్టర్ టెస్ట్ కు సాము సిద్ధం శ్రీనివాస్ గౌడ్ సిద్ధమా అని సవాల్ చేశారు మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు कैबिनेट मंत्री श्रीनिवास हत्यक कुट्र केस अरेस्ट वालू रिलीज़ इवा शुक्रवार का पेट बशाबाद पुलिस स्टेशन की राव जी प्रस्तुत वालों वालों माटम राघवेंद्र राजु चेप्पंडी असल एम जी मीडिया मित्रुलंदरिकी नमस्कार ना पेरु चलवगाली राघवेंद्र राजु मापै ओक तप्पुडु आरोपणलतो मम्मल्नि जैलुकु पंपिंचडं जरिगिंदी अयिना मेमु चट्टान्नि गौरविस्तामु खच्चितंगा ई केसुनु एदुर्कोंटामु कोंतमंदी राजकीय नायकुलु वारिपै मेमु चट्टबद्दंगा मुंदुकु वेल्तुन्नामु నేనేదైతే లీగల్ వేలో వెళ్తున్నానో నన్ను తట్టుకోలేని స్థితిలో చాలా పెద్ద లెవెల్లో కాంప్రమైజ్కు ప్రయత్నం చేశారు వాటన్నిటిని నేను తిరస్కరించడం జరిగింది ఆ మంత్రి గారి స్థాయి కూడా సరిపోక ఆయనకన్నా పెద్ద స్థాయిలో ఈ ఆపరేషన్ జరగడం జరిగింది తర్వాత వారందరికీ నిజానిజాలు ఏంటని తెలుసుకున్న తర్వాత వారందరూ ఈ మంత్రి గారిని పక్కన పెట్టడం జరిగింది మీకు శ్రీనివాస్ గౌడ్కి మీరు చెప్తున్నారు ఆయన తప్పుడు కేసులు పెట్టారని చెప్తున్నారు లేదు మీరు కుట్ర చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది డిస్ప్యూట్ ఒక అర్హత లేని వ్యక్తికి ప్రభుత్వం ఒక పెద్ద పదవి కట్టబెట్టింది దాన్ని ఎలా కాపాడుకోవాలని తెలియలేని వ్యక్తికి ప్రభుత్వం ఒక పెద్ద పదవి ఇచ్చింది ఆయన ఒక నియంత పాలనగా నాకంటూ ఎప్పుడు ఎవరు ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అమాయకులపైన మొత్తం ఆయన బీసీ మంత్రి అని చెప్పుకునే వ్యక్తి అందరి బీసీ పైన 99% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మహబూబ్ నగర్ తప్పుడు కేసులు స్టేషన్ల వారిగా మీకు వివరాలు ఇస్తాను మాపై తప్పుడు కేసులు నమోదు చేయడం జరిగింది మేము ఇంట్లో ఉంటే కూడా మాపైన తప్పుడు కేసులు నమోదు చేయడం జరిగింది అన్ని ఆధారాలు 800 పేజీల ఎవిడెన్స్లు హ్యూమన్ రైట్స్ కమిషన్కి మరియు బీసీ కమిషన్ వారికి మేము సమర్పించి ఉన్నాము వాటన్నిటిపై విచారణ జరుగుతుంది త్వరలో ఆ నిర్ణయం కూడా వస్తుందని మేము భావిస్తున్నాం ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి ఏంటది ఇష్యూ ఏంటండి ఇష్యూ 24 నవంబర్ 2018 రోజు 4294 ఆఫ్ 2018 అనే ఒక రిట్ పిటిషన్ గౌరవ తెలంగాణ హైకోర్టు నందు నమోదు చేయడం జరిగింది అందులో 18 రకాల తప్పులు గౌరవ మంత్రి గారు తప్పులు చేసి వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వారిని పోటీ చేయకుండా అడ్డుకోవాలని మేము గౌరవ హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది అదే అఫిడవిట్ను ఎలక్షన్ కి రిజల్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ కి అతి కొద్ది సమయం ముందు గౌరవ మంత్రి గారు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ ట్యాంపరింగ్ చేసి మళ్ళీ 19/11/2018 అనే ఇంకొక అఫిడవిట్ ను చొరబెట్టారు ఇదన్నీ ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ గౌరవ ఎలక్షన్ కమిషన్ వారికి గౌరవ హైకోర్టు వారికి మేము సమర్పించడం జరిగింది ఇవన్నీ భరించలేని మంత్రి గారు చాలా మంది పెద్దలు నా దగ్గరికి పంపించారు వారు ఎన్నో కుట్రలకు పాల్పడ్డారు మౌనర్లో నా ఎంబడి పోలీసులు పడ్డారండి మా ట్విన్ బ్రదర్ ని దాదాపు 1 o'clock 23rd రోజు కిడ్నాప్ చేయడం జరిగింది అసలు ప్రైవేట్ వ్యక్తులు కిడ్నాప్ చేస్తున్నారా లేదంటే పోలీసులు చేస్తున్నారా మాకు అర్థం కాని స్థితిలో మేము కూడా తెలిసిన వాళ్ళని కొంతమందిని వాకప్ చేయడం జరిగింది 15 కోట్ల డీల్ వ్యవహారంలో మీ పేరు రాఘవేందర్ పేరు వచ్చింది సో ఏం చెప్తారు పాలమూరు పట్టణంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 2014 నుంచి అంతా అశాంతి నెలకొంది ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం వాళ్ళ యొక్క ఇండ్లపైన దాడులు చేసి వాళ్ళ ఆర్థిక అవసరాలపైన స్థావరాలపైన దాడులు చేసేటువంటి ఒక చర్యలు చేస్తున్నాడు ఈ అన్న తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాడినామో అదేవిధంగా మేము ఏ గడ్డ మీద అయితే పుట్టినామో ఆ గడ్డ కోసం ఇక్కడ ఈరోజు 7 మందిని ఎవరైతే జైలుకు పోయినామో మేమందరం కూడా మా ప్రజల కోసం మేము పోరాడుతున్నాం ఈ ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ఈ అభివృద్ధి పేరుతోనే దోసుకుంటున్నటువంటి ఈ దొంగకు మంటలేసింది అందుకే ఈ దొంగ చేస్తున్నటువంటి దొంగ నాటకాలను అతి త్వరలో చర్మగీతం పాడతాం తప్పకుండా మాకు న్యాయస్థానాల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మీకు నమ్మకం ఉంది కానీ ఇట్లాంటి దురాకరమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి దుర్మార్గుడి పైన చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతాం ఎక్కడెక్కడ ఎవరెవరైతే మా మీద కుట్రలు చేసిండ్రు మా కుటుంబ సభ్యులను వేధించిండ్రు ఎవరైతే మా మిత్రులను వేధించిండ్రు మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయులని మా బంధువులని దూరం చేయాలని ప్రయత్నం చేసిండ్రు వాళ్ళందరి మీద కేసులు వేస్తాం చట్టపరంగా ఏ కేసులు వేయాలి ఏ సమస్యలను ఆశ్రయించాలి అందరిని ఆశ్రయిస్తాం మేము లై డిటెక్టర్ టెస్టులకు మేము సిద్ధం శ్రీనివాస్ గౌడ్ నువ్వు సిద్ధమా నీ బామ్మర్ది సిద్ధమా నీ తమ్ముడు సిద్ధమా నిరూపించుకోవాలి మీరు ముగ్గురు కలిసి ఆడిన నాటకంలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల మీద నీ అణచివేత స్టార్ట్ అయింది नीनु तप्पकुंडा नीकु उरिकम्मं एक्किंचे प्रयत्नं चेपिस्तां मेमु चट्टबद्धंगा नीकु न्यायबद्धंगा एयिते न्यायस्थानाल द्वारा नीकु शिक्षा पडालना आ शिक्षकु मेमु शिक्षा पडेटट्लुगा मेमु साक्ष्यालनु मेमु ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం। ఫరూక్ పైన అటాక్ జరిగిన తర్వాత కేసు తెర మీదకి వచ్చిన తర్వాత మీరు ఎస్కేప్ అయినటువంటి విషయం రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు, సో ఎందుకు పోయారు ఢిల్లీకి? ఫరూక్ అనే వ్యక్తిని ఈ రోజు వరకు నేను దైవ సాక్షిగా నేను చూడలేదు, ఫోటోలో చూసినా, అది కూడా 25వ తారీఖు రోజు పేపర్ల టీవీల్లో వచ్చినప్పుడు ఫోటోలో చూసినాం। ఆ కిరాతకమైనటువంటి హంతకులను మేము ఎందుకు చూస్తామండి, మాకెందుకు పరిచయాలు ఉంటాయి? అసలు ఎఫ్ఐఆర్ కాపీలో 25వ తారీఖు దాంట్లో నా పేరే లేదు। నన్ను 28వ తారీఖు రోజు నేను ఇక్కడ అందరినీ భయపెట్టించి మా అన్నలని మా తల్లిని అందరినీ భయాందోళనకు గురి చేసి మా అన్నని కిడ్నాప్ చేసి అందరినీ కిరాతకంగా అజ్జేస్తుంటే మేము ప్రాణ భయంతోనే ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలిసి మేము విజ్ఞప్తి చేద్దామని చెప్పి మేము ఢిల్లీకి పోయినాం। మాతో ఏవియేషన్ రికార్డ్స్ ఉన్నాయి, మాతోన పారిపోతే దొంగతనంగా పారిపోతారు, మాతోన ఏవియేషన్ రికార్డ్స్ ఉన్నాయి, రాష్ట్రపతి భవన్లోకి పోయిన రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మేము మీడియా దృష్టికి ఇస్తాం। మమ్మల్ని దొంగతనంగా మమ్మల్ని మాకు నోటీసులు ఇవ్వకుండా దొంగతనంగా తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మీద తప్పుడు కేసులు పెట్టి అర్ధరాత్రి 3 గంటలకు మాకు కేసు డైరీ ఇస్తే మాకేం తెలుస్తుంది? మాకు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు చెప్తున్నారో పోలీసులు పెట్టినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆ ఆరోపణలన్నింటినీ మేము రుజువు చేసుకోవడానికి అవి తప్పు అలిగేషన్స్ అని చెప్పడానికి మా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది। మేము ఢిల్లీకి పోయింది కూడా మా ప్రాణానికి హాని తలపెట్టే విధంగా చర్యలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఢిల్లీకి పోయినాం। ఢిల్లీకి పోవడానికి సంబంధించినటువంటి ఏవియేషన్ ఆధారాలు ఉన్నాయి, మేము పోయినటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏవైతే రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ని మేము ఎక్కడెక్కడైతే మేము ఉన్నామో అవన్నీ చూపించడానికి ఆధారాలు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం। దీనిపైన ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి రాజకీయంగా, సో దీనిపైన మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం। మాకు కలిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా మేము దీనిపైన స్టాండ్ తీసుకొని పోరాటం అయితే చేస్తామనే విషయాలతో వాళ్ళంతా చెప్తున్నారు। కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి షరీఫ్ V6 News హైదరాబాద్।